నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏది ముట్టుకున్నా రివర్స్ అయిపోతుంది. ఈ లెక్కలో ఏంటంటే ఎమ్మెల్సీలు కూడా చేజారిపోయారనమాట. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్సీలో ఉన్నారో వాళ్ళ ఒక ఇద్దరి మీద అయితే అనర్హత వేటు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టీడీపీకి మద్దతు పలకరనుకున్న వాళ్ళు పలికేలాగా అనిపిస్తుంది. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరి ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే వాళ్ళనే తీసుకునే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏది పట్టుకున్నా రివర్స్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు కోల్పోవటం కాదు, గతంలో ఆయన అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్నే రద్దు చేయమని కూడా కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపించారు. ఆ రోజులో వాళ్ళకి మెజార్టీ లేదు కౌన్సిల్లో. ఒకవేళ కనుక అసలు ఆ తీర్మానం ఇప్పటికీ ఫోర్స్లోనే ఉంది కాబట్టి అసలు కనుక ఇవాళ కౌన్సిల్నే కనుక రద్దు చేస్తే ఎక్కువ నష్టపడేది వైఎస్ఆర్సీపీయే. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మెజార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు, అది ఇవాళ ఆయన వేసిన కత్తివేటు వాళ్ళందరి మీద కూడా పడే అవకాశం ఉంది. అది అట్లా ఉంచుదాం. ఇప్పుడు మీరు అడిగిన ఇష్యూ ఏంటంటే ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యారో, సి రామచంద్ర, గతంలో ఆయన తెలుగుదేశంలో కూడా చాలా సీనియర్, రాజ్యసభ మెంబర్గా మినిస్టర్గా కూడా చేశాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్బాల్ అనే ఇంకొక వ్యక్తి కూడా కడప జిల్లా ఆయనే. వీళ్ళిద్దరు కూడా అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అవటం వలన ఏమైందంటే వీళ్ళు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ అస్త్రం ప్రయోగించారు. అంటే వాళ్ళని శాసన మండలి నుంచి రద్దు చేసేసి సభ్యత్వం రద్దు చేశారు. రద్దు చేస్తే ఇప్పుడు ఏమైంది, దానికి ఎలక్షన్ కమిషనే ఈ ఎలక్షన్ అన్ని కండక్ట్ చేసేది. ఎలక్షన్ కమిషన్ ఈ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ ఇచ్చింది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఎన్నికలు జరిగే ఇది ఉంది. ఇప్పుడు వాళ్ళు శాసనసభలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న బలం 11 మాత్రమే శాసనసభలో. అసలు మినిమమ్ ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే శాసనసభలో 22 మంది ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయాలి. ఇవాళ ఆ రెండు ఒకటి కూడా వాళ్ళు గెలిపించుకునే పరిస్థితులు లేదు, ఎందుకంటే వాళ్ళకి 11 మాత్రమే ఉన్నాయి, దాంట్లో సగం మాత్రమే ఉన్నాం. కాబట్టి వాళ్ళు నామినేషన్ వేయటానికి పనికిరారు. నామినేషన్ వేసినా చల్లదు, ఎందుకంటే వాళ్ళకి తగినంత బలం లేదు, ఎన్నికవరు. కాబట్టి ఈ రెండు స్థానాలు ఈజీగా ఏకగ్రీవంగా తెలుగుదేశానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎవరిని నిలబెడతారనేది పాయింట్. వాళ్ళు ఇక్బాల్ గారిని, సి రామచంద్రయ్య ఎవరైతే ఈ పార్టీని నమ్మి వచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటారా, లేదా పాత గతం నుంచి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారా అనేది ఒక చర్చ. నైతికంగా ఏంటంటే వీళ్ళు పార్టీ నమ్ముకుని వచ్చారు కాబట్టి సహజంగా ఇవ్వాలి. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు గతం నుంచి ఉన్నారు కదా, ఇంకోసారి చూడవచ్చు వాళ్ళ సంగతి. తెలుగుదేశం గత 5 ఏళ్ళుగా కూడా అధికారంలో లేదు, చాలామంది పార్టీకి ఎంతోమంది విశ్వాసంగా పనిచేశారు, పారదర్శకంగా పనిచేశారు. కాబట్టి ఎవరైనా ఒకటి వాళ్ళకి ఇచ్చి ఇంకోటి పార్టీ వాళ్ళకి ఇవ్వమని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎలా తెలుగుదేశం తీసుకుంటుంది అనేది మనం గమనించాలి. ఈ విధంగా ఆయనకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే స్లోగా ఒక్కొక్క బలం కూడా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసుకున్న పని ఒకవేళ కనుక వాళ్ళని కనుక డిస్క్వాలిఫై చేయకపోతే తెలుగుదేశంలో చేరిన సాంకేతికంగా చూస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలుగానే కొనసాగేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కౌన్సిల్ కనుక ఎవరి బలాలు ఎంత అని ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు బలాల్లో వైఎస్ఆర్సీపీలో ఉండేది. ఈ తెలుగుదేశంలో చేరినట్టు గుర్తించే వాళ్ళు కాదు, తెలుగుదేశం కింద కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. భౌతికంగా వాళ్ళు చేరితే చేరుండొచ్చు, కానీ ఎమ్మెల్సీ కౌన్సిల్లో ఉండే రిజిస్టర్ ప్రకారం వాళ్ళిద్దరు బలం వైఎస్ఆర్సీపీ వైపు ఉండేది ఫిగర్ వైజ్ గా. ఇప్పుడు అది ఆ ఛాన్స్ కూడా వాళ్ళు కోల్పోయారు, ఒక ఇద్దరు మైనస్ అయిపోయారు. ఇది ఇట్లా ఉంటే ఇంకొక రెండు స్థానిక సంస్థల నుంచి, అంటే స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు, ఎంపీపీలు, ఎంపీ జెడ్పీటీసీలు ఇలాంటి వాళ్ళు, జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులు ఎన్నుకునే రెండు నియోజకవర్గాల నుంచి కూడా జూలైలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు కూడా రెండు నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగితే ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే గత స్థానిక ఎన్నికలప్పుడు వీళ్ళు పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని వీళ్ళని బెదిరించి ఎక్కువ మంది వాళ్ళ సభ్యులు ఎలక్ట్ అయ్యేటట్టు చూసుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ చేతిలో లేదు కాబట్టి ఎవరైనా కింద నాయకులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటే వాళ్ళ పనులు జరగవు, వాళ్ళకి లోకల్గా వెయిట్ ఉండదు.
తర్వాత వాళ్ళ గ్రామాలకు కానీ వీటికి నిధులు రావనే భయంతో ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరైనా సరే వైఎస్ఆర్సిపికి అభ్యర్థులు పోటీలో పెట్టినా కూడా ఏరు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వీప్గా గెలిచారు తెలుగుదేశంలో, కాబట్టి ఎంపీలు కూడా బాగా గెలిచారు. కాబట్టి సహజంగా వీళ్ళు స్థానిక సంస్థల నాయకులు ఎప్పుడు కూడా అధికారం ఎవరకుంటే అటువైపు ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న రేపు ఏదన్నా పైరు వీలు చేయించుకోవాలన్నా ట్రాన్స్ఫర్లు కానీ అయ్యో డెవలప్మెంట్ రోడ్ల గురించో డ్రైనేజో ఇంకేమైనా ఫండ్స్ గురించి ఉండాలంటే అధికారం వైపు ఉండాలి. కాబట్టి రేపు ఆ రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సిపి గెలవటం 90% కష్టం. ఒకవేళ గతంలో వేశారు బలంగా ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సిపి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అధ్వానంగా ఉంది, అసలు పార్టీ ఉంటుందో ఈ పరిస్థితుల్లో ఎందుకు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసెస్ కూడా రేపు నుంచి ఢిల్లీలో కూడా ఫైల్ కదులుతున్నాయి, ఆర్డర్ ఇచ్చేశారు ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణ రోజువారీగా మొదలవుతుంది. కాబట్టి ఆయన హాజరు కావాలని కూడా సిబిఐ కోరుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి రోజువారీ. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఫ్రైడే రోజు అటెండ్ అవ్వాలంటారు. మరి ఫ్రైడే రోజు అటెండ్ అవ్వటం కాదు, ఈ రోజువారీ విచారణ కంటిన్యూగా జరుగుతుంది. ఇక ప్రతిరోజు కోర్టుకి అటెండ్ అవ్వమని అడుగుతుంది. ఎందుకంటే సిబిఐ కూడా కేసు క్లోజ్ చేయాలి కదా. 12 సంవత్సరాల నుంచి ఎందుకు ఇలా కేసు కొనసాగుతుంది రావణ కాష్టం లాగాని సుప్రీంకోర్టు అడిగితే సిబిఐ అధికారులు కూడా నోరు తెరవాల్సి వచ్చింది. ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు? ఈయన అధికారం ఉపయోగించి కేసు విచారణ రాకుండా రకరకాల పద్ధతులు, తర్వాత వీళ్ళతో ఈ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ వేయించాడు కొంతమంది అధికారులతో, మమ్మల్ని ఈ కేసు నుంచి తొలగించండి మాకు సంబంధం లేదని. అట్లా దాని మూలన జాప్యం జరుగుతా వచ్చింది. ఇప్పుడు ఆ పిటిషన్ కూడా డిస్మిస్ చేయటం అలౌ చేయటం జరుగుతుంది, అటో ఇటో తేల్చేది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏముంటుంది, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసెస్ ని అత్యంత త్వరగా విత్ ఇన్ 1 ఇయర్ లోపల తేల్చేయమంది. ఇప్పుడు ఆయన మీద దాదాపు 20 కేసులు ఉన్నాయి సిబిఐ విజిలెన్స్ అండ్ ఈడీ కేసెస్. కాబట్టి అవి తొందరగా తేల్చాలంటే రోజువారీ విచారణ చేయాల్సిందే. ఇంతలోకి మళ్ళీ ఇప్పుడు చేస్తున్న అవినీతి మీద కూడా కేసులు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆయనకంతా కష్టకాలమే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా ఈయన్ని నమ్ముకుని ఉంటే ఈయన కోర్టుల చుట్టూతో తిరగటం సరిపోద్ది. ఆయన ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తాడు, ప్రజల ముందు ఏం చెప్పగలుగుతాడు? ఇంతలో శిక్ష కూడా పడింది అనుకోండి, శిక్ష పడితే జైలుకి వెళ్ళాలి. అప్పుడు 16 నెలలు ఉండి వచ్చాడు, అది ట్రయల్ జరగక ముందే బెయిల్ రాకుండాడు. ఇప్పుడు ఈ శిక్ష పడి కనుక జైల్లో ఉంటే 8-10 ఏళ్ళు కూడా ఉండాల్సి వస్తుంది ఒక్కొక్క కేసులో. మరి అటువంటిప్పుడు ఆయన రేపు నుంచి కేసుకే హాజరవుతాడా, పార్టీని పునర్నిర్మాణం చేస్తాడా, ప్రజల్లోకి వెళ్ళి పార్టీ గురించి ఏం చెప్పగలుగుతాడు, తనే రోజు వెళ్ళి కోర్టు భవన్లో నుంచున్నది ఎందుకు నుంచుంటున్నాడు, ఈ ఆర్థిక నేరాలు ఎన్ని బయటకు వస్తాయి కదా చర్చ. అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి చర్చ అయితే వచ్చిందో, ఇప్పుడు ప్రతిరోజు ఈయన కేసులకు అటెండ్ అవుతున్నందుకు ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈయన అవినీతి కూడా అందరికి తెలిసిపోద్ది కాబట్టి ఇక గడ్డు కాలమే ఉంటుంది. రైట్ సార్, రైట్.